కాళేశ్వరం ఆగింది, ఎస్ఆర్ఎస్పి సాగింది. సూర్యాపేట జిల్లాలోని కోలార దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కు మిడ్మానేరు, ఎల్ఎండి నుంచి నీటి విడుదల. ఇన్నాళ్ళు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా కాళేశ్వరం జలాలే అంటూ గత ప్రభుత్వం కలరింగ్. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును కాళేశ్వరం ఆయకట్టుగా చూపే ప్రయత్నం. అదే పనిగా ప్రచారం చేసిన గత సర్కారు పెద్దలు, కొందరు ఇంజనీర్లు. ఇక ఏం చెప్పాలి నాయకులకు? సూర్యాపేట దాకా నీళ్ళు వస్తున్నాయా? అది ఏడుంది బయట జరిగి తిను ఇన్న తర్వాత చెప్తా. ఎంత దొంగరా కొడుకులు అంటే ఇల్లు, అదే సముద్రంలో దోశ నీళ్లు పోసి అన్ని మేమే తెచ్చినామని చెప్పుకుంటారు అన్నట్టుగా. సముద్రమే నింపినామని చెప్తా ఉంటారు అన్నట్టు. కాళేశ్వరం ఆగిపోయింది కదా, కాళేశ్వరం నుంచి సుక్క నీళ్ళు లేవు కదా, మరి సూర్యాపేట వాగుల పాయింట్ ఎట్లా నీళ్ళు వస్తున్నాయని ఎంక్వైరీ చేస్తే అవి ఎస్ఆర్ఎస్పి. ఒక్కసారి చూడు కేసీఆర్ ఏమన్నా దొరికేనా? ఇగో ఎందుకండి నాకు అర్థం కాదు, కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరమే ఏడుపు, దాని గురించి ఏమైనా అర్థమవుతుంది అసలు వీళ్ళకు? ఇలా కాళేశ్వరమే లేకపోతే ఎక్కడి నీళ్లు తుంగతుర్తికి, సూర్యాపేటకు, డోర్నకల్కు, మహబూబాబాద్ ఈ జన్మలో నీళ్లు చూద్దామా? కోదాడ ఎందుకంటే మా ఎమ్మెల్యే చెప్తున్నారు, ఆయన కూడా 50 ఎకరాలు పడుతుంది. ఎస్ఆర్ఎస్పి నుంచి కోదాడ దాకా నీళ్ళు పారేటి అధ్యక్ష అలీ సాగర్ గుర్తు అయిపోతే నిజాం సాగర్ కింద ఇన్నరా? ఇంత బట్టెవాయి మాటలు నిండు అసెంబ్లీలో. ఇప్పుడైతే నడుస్తూనే లేదు కదా కాళేశ్వరము, కాళేశ్వరం ఆగింది కదా, మరి ఎస్ఆర్ఎస్పి సాగింది. ఇప్పుడు ఇప్పుడు సూర్యాపేట, కోదాడ ఇటు నీళ్లు పోతున్నాయి. ఏ నీళ్లు? ఎస్ఆర్ఎస్పి నీళ్లు. నేను మొత్తుకుంది ఇదే కాళేశ్వరం నీళ్లు కాదురా నాయన, ఇడు మాయామచ్చింద్ర మాటలు చెప్తా ఉన్నాడు జనాన్ని ఉద్దరముచ్చట్టు చెప్తా ఉన్నాడని చెప్పిన ఇగో ఇదే సూర్యాపేట జిల్లాలోని కోదాడ దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు. అది కథ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు ఎట్లా వస్తాయి మళ్ళంటే మళ్ళొక్కసారి తెలవని వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తా. కొద్దిగా కొద్దిగా గిట్టు జూమ్ పెట్టు. అచ్చా ఇగో జర గిట్టు పెట్టు. ఇగో ఇది కేసీఆర్ చెప్తున్న కాళేశ్వరం. మేడిగడ్డ పంప్ హౌజు, మేడిగడ్డ కూలిపోయినాయి, ఇవన్నీ సత్యనాశనం అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి కదా, పటాకులు వెళ్ళినట్టు కదా, ఇది బంద్ అయిపోయింది కాళేశ్వరం. ఇప్పుడు ఏడుగు, ఇప్పుడు సూర్యాపేట కాడ పారుతున్న నీళ్ళు ఎక్కడ ఏంటి? ఇగో ఎస్ఆర్ఎస్పి వరద కాలువ. ఇదేంది ఎస్ఆర్ఎస్పి వరద కాలువ? ఫ్లడ్ ఫ్లో కెనాల్. ఇది కాకతీయ కాలువ, ఇది వరంగల్ వైపు పోతుంది, ఇదేమో కోదాడ వైపు పోతుంది. ఇప్పుడు కోదాడ సూర్యాపేట వైపు వస్తున్నటువంటి నీళ్లు ఇగో ఇవే. వీటిని ఏం చెప్పిండు కేసీఆర్ అంటే ఈ నీళ్ళను చూపెట్టి, ఎస్ఆర్ఎస్పి నీళ్ళని చూపెట్టి కాళేశ్వరం నీళ్ళని కలరింగ్ ఇచ్చిండు. అసలు కాళేశ్వరం లేకపోతే సూర్యాపేట కోదాడ వరకు నీళ్లు ఎట్లని ఎక్కడి నుంచి వస్తాయి? ఈ జన్మలో చూద్దామంటే ఇప్పుడు వస్తున్నాయి కదా. ఇది ఈ జన్మలు లేవా, కొత్త జన్మలు ఉన్నావా? ఇవన్నీ దొంగ మాటలే. ఈ 100 కోట్ల రూపాయలు మన్నులో పోసినావు కదా అని ఎవరు తిట్టకుంటా. ఇప్పుడు మేడిగడ్డ కుంగిపాయ మోటార్ నడుచుడే లేదా, ఎత్తిపోసులు లేనే లేదు, ఎత్తిపోసులు లేదు ఎక్కడిది అక్కడనే ఉండగా మరి సూర్యాపేట కాడికి, సూర్యాపేట జిల్లా వెలిశాల కెనాల్లో ఏ ఈ నీళ్లు ఏడంగా వచ్చినాయి బాతాల పోసెట్టి, ఈ నీళ్ళు ఏడంగా వచ్చినాయి మరి. కాళేశ్వరం దొంగ ప్రాజెక్టే అన్న, దొంగ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ఇప్పుడు ఫస్టే ఇదివరకు కూడా ఎవరన్నా కోదాడ సూర్యాపేట ఈ ప్రాంతం ప్రజలుంటే కాళేశ్వరం కట్టక ముందుకు ఈ కాలువల పంటి నీళ్లు రాలేదన్న చెప్పు, జర చెప్పురు అన్న కామెంట్ రూపంలో. ఇన్నాళ్ళు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా, ఏ జిల్లాకు నీళ్లు పోయినా అది కాళేశ్వరం ద్వారా పారుతా ఉన్నాయి. కోదాడ కారణంటే 50 వేల ఎకరాలు వాడుతుందట మన బాతాల పోసెట్టి అసెంబ్లీలో చెప్తున్నా. ఏమన్నా సిగ్గు అనిపిస్తుందా కేసీఆర్ నీకు? ఏమనిపించదా? నేను చెప్పేది అబద్ధము దొంగ మాట అని. కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది ఉంటాడు, అది సుర్వే కాలే. ఇంకా ఇక్కడ ఇన్నాళ్ళు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా కాళేశ్వరం జలాలే అంటూ గత ప్రభుత్వం కలరింగ్. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును కాళేశ్వరం ఆయకట్టుగా చూపే ప్రయత్నం. ఎస్ఆర్ఎస్పి కింద వారి పారుదలను ఇది కాళేశ్వరం పారుదల అని చూపించారు. ఇక దీనికి ఆడిన డ్రామా ఏం దొరికేనా? ఇగో ఇక్కడ ఈ ఎస్ఆర్ఎస్పి ఉంది కదా, ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇట్లొచ్చేది ఉంటే ఇగో మిడ్ మానేరు, ఇగో ఇగో గీతుందా, గీత
కాళేశ్వరం నీళ్ళు గీతల కింద తెచ్చిలో పోతాడట. చూడిగా తెచ్చిలో ఇదే అని చెప్తా ఉన్నాడు. వీడు సముద్రంలో దోశ నీళ్లు పోసి సముద్రం అంతా నేనే తయారు చేసిన అని చెప్పిండు అన్నట్టు. ఈయన చూడు, ఈయన ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళే నీళ్లు ఈడికి రావాలి. ఈడికి ఈయన మేడిగడ్డ కాడికి ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళే నీళ్ళు రావాలి. ఈ మేడిగడ్డ కాడికి వచ్చిన నీళ్ళని మళ్ళీ ఎస్ఆర్ఎస్పీలకే తేవాలి. ఇది కాళేశ్వరం. ఎవరైనా కాలకాడు ఉన్న నీళ్ళని నెచ్చికాడికి తెచ్చి నెచ్చికాడికి వెళ్ళి మళ్ళీ కాలకాడికి ఇచ్చి పెట్టడమే కాళేశ్వరం. అది ఈజీగా అర్థం కావాలంటే కదే. ఇక అంతే. ఇక ఈయన కథ. ఈ గంధమాల కాడ గంచెడు మట్టి తీయదే. గంధమాల రిజర్వాయర్ అయిపోయింది, ఆడికేని బసవపురంలో దుంకి ఆడికేని కాళేశ్వరం కేని సూర్యాపేట కోదాడ హాలి మారుతున్నాయని చెప్తా ఉన్నాడు. ఏక్ నంబర్ చూరబ్బా కేసీఆర్. కంప్లీట్ కాలే, కంప్లీట్ కానీ కాలువలే లేవా, ఎడబోయా నీళ్ళు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, డ్రామారావు, సలీం పేకు, కేటీఆర్, హరీష్ రావు, దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఈ నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం బందే అయింది కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నీళ్లు? అదే పనిగా ప్రచారం చేసిన గత సర్కార్ పెద్దలు కొందరు ఇంజనీర్లు. పంప్ హౌజులు మునిగి, బ్యారేజీలు కుంగి, ఏడాదిన్నర కాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిలిచిపోయినా గోదావరి నీళ్లు ఎప్పట్లాగే సూర్యాపేట జిల్లాలోని కోదాడ వరకు పారుతున్నాయి. ఇటీవల యాసంగి సీజన్ కోసం ఎస్ఆర్ఎస్పీ నుంచి విడుదల చేసిన నీళ్లు తాజాగా కోదాడ నియోజకవర్గంలోని మోతే నడిగూడెం మండలాలకు చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ పాలకులు మాత్రం ఇదంతా కాళేశ్వరం గొప్పతనంగా చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే సూర్యాపేట జిల్లాకు నీళ్లు అందిస్తున్నామని 3-4 ఏళ్ల పాటు పనిగట్టుకొని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సుక్క నీరు రాకపోయినా ఏటా యాసంగిలో మాదిరి ఇప్పుడు కూడా కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాలు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు కథకి ఇది ఇక ఇది నేను అంచెనేమో గట్టిగా అన్నావు, మళ్ళీ అన్న గత గట్టిగా అనొద్దు అంటాడు. ఈ చేసే పనులేమో గిట్లుంటాయి కేసీఆర్. ఇంకా సగం గట్టేసుకొని ఊరుకుంటున్నా, నీళ్ళని చీరిసి ఇంత గట్టొద్దా చేసిన పనికి? ఎక్కడెస్ఆర్ఎస్పీ, ఎక్కడి కాళేశ్వరము, ఎక్కడి కోదాడ? కాళేశ్వరం బందే ఉండే పంపులే నడతావు కదా, ఈ నీళ్ళు ఏడంగా వచ్చినాయి, దీనికి సమాధానం ఏ ఆర్ గ్యారంటీలు ఏంది అంటాడు ఒక ఆయన, ఓ సిపాయి.